సో కొత్త చెరువు కాడికి నీళ్ళు పెడుతున్నాం. సో మామ అయితే ఇలా కట్టుకోవాలి. మా బెత్తులు పడినాయా? సో బెత్తులు ఏ పడినా సరే కొత్త చెరువు అనమాట. ఇది పిల్లల చెరువు అయితే రెడీ చేస్తున్నాం దీన్ని. సో ఇవి భూమికి మామ ఇంతేనా మామ? అంతే. ఐ లవ్ యూ మామ. ఐ లవ్ యూ. సో మామ అయితే కట్టుకోవాలండి. మామ ఇలా గట్టికి కట్టాలి, ఎందుకంటే చెరువుకి కొత్త నీళ్ళు వస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే బెత్తులు కానీ అలాంటివి కానీ ఇలాంటివి కానీ ఏబడితే అవి వస్తూ ఉంటాయి. సో అవి ఏమి రాకుండా ఉండాలంటే ఇలా మామ అయితే కట్టుకోవాలి. సో ఈ మామలో మనకి ఇప్పుడు చూద్దాం ఏమేమి బండి ఏంటి అనేది. మామ ఏమేమి బండి? మలుగుబావులు, మలుగుబావులు, జరుపోతులు, జరుపోతులు, మలుగుబావులు, బురదగేలు. సో ఆశ్చర్యానికి ఆనందానికి రెండింటి మధ్య ఉండిపోతున్నా నేను. పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళాను నేను. బెత్తులు పట్టుకెళ్తావా? సరే అయితే ఈరోజు మా మామ బెత్తులు పట్టుకెళ్తాడంట. నిన్న నలుగుపాం, ఏం పావు మామ? మలుగుపాం అయితే పడింది. ఆ వీడియో మన దగ్గర లేదు, మా బామ్మారి దగ్గర ఉంది. సో ఆ వీడియో అయితే రేపు మాకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా అయితే మామ అయితే కట్టుకోవాలండి. సో తూచి ఇందులో నుంచి నీళ్ళు అయితే వస్తాయి. సో ఇలా కట్టిన తర్వాత మావు కడతాం ఎలాగైతే చూడండి ఒకసారి. ఏమండి ఇందులో మొత్తం బెత్తులు పడినాయండి. సో ఈ బెత్తులు మాత్రం రాకూడదు మన చెరువులోకి. ఇలా బెత్తులు వచ్చేది ఏమవుతుందంటే మనం వేసే మేత మొత్తం ఇది తినేస్తాయి, చేపలు తిన్నావు. సో అందుకే ఇలా మామ అయితే కట్టుకోవాలి. ఇది ఇలా చేస్తుంటు మామ. సో దులుపుతున్నారు చూడండి. దులిపేసి ఇప్పుడు దీన్ని ఎలా టైట్ చేయాలి మామ అది కూడా చూపించుడు. దాన్ని అలా గట్టిగా లాగి ముడైతే వేయాలి. సో ముడి చూడండి ఎలా వేస్తున్నారు. సో ఒకసారి ముడి చూస్తే సో మీకు కూడా అర్థమవుతుంది క్లారిటీగా. సో ఇక్కడ కర్ర కట్టేసి ఆ కర్రకి తూము ఉంటుంది, బారు చెరువులోకి నీళ్ళు వచ్చేది. ఆ తూముకి ఈ తాడుని అయితే కడతారనమాట ఈ మామని. సో గట్టి కట్టుకోవాలి దాన్ని, ఎందుకంటే కొత్త నీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పేటికి వెళ్ళకుండా కొత్త నీరు. మామ ఇందులో ఏ పిల్ల వేద్దాం? ఆడపిల్ల వేద్దాం, మగపిల్ల వద్దా? సో కొత్త చెరువు పిల్లల చెరువు అండి, మేము రీసెంట్గా తీసుకున్నాం దీన్ని. సో పిల్లల చెరువులు వేద్దాం. ఏ పిల్ల వేసే ముందు ఏమేమి తయారు చేయాలి ఏంటి అనేది మీకు ఇంకో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి A to Z క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ 1 year ఫాలో అయితే మాత్రం మీకు మంచి ఎడ్యుకేషన్ అయితే వస్తుంది. సో ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్. మామ జాగ్రత్త వస్తుంది అది. మామ తూముగాడ తూముకి ఇక్కడే కదా కట్టేది, కర్ర కట్టి తూము చుట్టూ మామ అయితే తోపి అది రాకుండా గట్టిగా అయితే కట్టాలండి. ఏ మాత్రం కొంచెం లూజ్ అయినా సరే అది మొత్తం ఊడిపోద్ది. ఊడిపోతే ఈ పిల్ల మొత్తం అందులోకి వెళ్ళిపోద్ది. సో అలాంటివి జరగకుండా అయితే మనం చూసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు వచ్చే కలిగే ఉపయోగాలు ఏంటంటే చేపల చెరువు గురించి ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక రోజు మిస్ అయినా 2వ రోజు మిస్ అయినా సరే రోజుకో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మామ ఫోన్ మర్చిపోయాడు, ఈ ఫోన్ మనకే ఇప్పుడు. సో లవ్ యూ గైస్, థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. సో చెరువులో అయితే మనం మావు కట్టాం కదా, అందులో బెత్తులు అయితే పండి. సో ఈ బెత్తులో స్పెషల్ ఏంటంటే వాళ్ళు మనకి బొమ్ముడై. సో ఇది బొమ్ముడే. బామ్మతో ఒకసారి బొమ్ముడని పట్టుకో. కదులుతులేదు ఇది, బతికే ఉందా? బతికే ఉంది బామ్మతో. ఈ మధ్యకాలంలో మేము బొమ్ముడేలు అయితే చూడలేదు, పడతలేదు అసలు. సో బెత్తులు ఇవన్నీ అయితే పడడం అయితే జరిగింది. బామ్మతో రొయ్యి ఒకటి పడింది కదా, ఇవి ఒక పావు kg ఉంటాయా? సో రొయ్య ఇదిగోండి, ఒక రొయ్య అయితే పడింది. సో ఇవ్వండి. సో మావులో ఇలా కడతాం మనం, ఇలా బెత్తులు అయితే వస్తాయి. ఈ బెత్తులు కానీ అవి కానీ చెరువులోకి వెళ్ళకూడదు మనకి. సో చెరువులోకి వెళ్తే క్యాట్ఫిష్ పిల్ల మరదు. ఇది చాలా డేంజర్ అనమాట. ఇది డేంజరు. ఇది దెయ్యం చేప. ఇదే దెయ్యం చేప అంటారు దీన్ని. సో దెయ్యం చేప పిల్ల ఇది సావ సాధారణంగా. ఇదేమో క్యాట్ఫిష్. సో క్యాట్ఫిష్ పిల్ల. ఇదేమో బెత్తులు వేసే బామ్మది. బెత్తులు అన్ని లోపలేసి. సో మావు దులిపిన తర్వాత వచ్చినాయి, తూము తులిపిన తర్వాత. అదేంటి జోబుడాయేమో. సో ఇవ్వండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.